కథ దేవత ఇచ్చిన మాయాజాల గిన్నె. ఊరికి మధ్యలో ఒక ఇల్లుండేది. అందులో ఒక అక్క చెల్లెళ్ళు నివసిస్తున్నారు. వాళ్ల పేర్లు గీత ఇంకా మాల. పెద్దమ్మ మాల చాలా తెలివైన వారు కూడా. అదేవిధంగా గర్వం చాలా ఎక్కువ. ఈ ప్రపంచంలో ఆమెకంటే తెలివైన వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటారు. కాని గీత చాలా మంచి మనసు కలిగిన ఆమె. అందరితో బాగా మాట్లాడతారు. ఇద్దరికి ఎప్పుడూ గొడవలనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇద్దరూ కలిసే ఉంటున్నారు కాబట్టి. మాల గీత ఎంతో క్లోజ్గా ఉంటారు. కాని వాళ్ళని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. నిజానికి చెప్పాలంటే రోజుల తరబడి వాళ్లకి భోజనం కూడా ఉండదు. ఒకరోజు గీత కిటికీ దగ్గర కూర్చుని బయట చూస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా కడుపులోంచి శబ్దం వినబడడం మొదలయ్యింది. బాగా ఆకిలేస్తోంది. చాలా రోజులుగా సరిగ్గా ఏమీ తినలేదు. ఇప్పుడు తినడానికి కూడా ఇంట్లో ఏమీ లేదు. ఒకవేళ బయట తిరగడానికి వెళ్తే ఆకలి గురించి మర్చిపోతాను ఏమో. ఆ తర్వాత గీత నడవడం మొదలెట్టారు. నడుస్తూ పార్క్ దాకా వెళ్లారు. ఆమె చేతిలో ఒక బాటిల్ మాత్రమే తీసుకుని నడుచుకుంటూ వచ్చారు. చాలాసేపటిగా బయట తిరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా బాగా అలిసిపోయారు కూడా. అందుకని అక్కడే నిలబడి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. అరరే, నేను బాగా అలిసిపోయాను. బాగా తాహంగా కూడా ఉంది. సరే, నీళ్ళు తాగుతాను. ఆ సమయంలో ఒక ముసలావిడ నల్లటి చీర కట్టుకుని అక్కడికి వచ్చారు. ఆమె చూడ్డానికి కాస్త భయంకరంగానే ఉన్నారు. ఆమెని చూసి గీత అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుని కూడా వెళ్లకుండా ఉంది. నానా, నా గుంట ఎండిపోతోంది. కాస్త నీళ్ళిస్తావా? నేను 2 రోజులుగా నీళ్లు కూడా తాగలేదు. ఇప్పుడేమో బాగా దాగమేస్తోంది. ఆమె చూడ్డానికి భయంకరంగా ఉన్నా దగ్గు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇది చూసిన గీత ఎంతగానో బాధపడి ఆమె దగ్గర ఉన్న నీళ్లని ఆమెకి ఇచ్చేయడం జరిగింది. తీసుకోండి, మీకు చాలా దాహంగా ఉన్నట్టుంది. మీకెంత కావాలో అంత తీసుకోండి. నాన్నా, నువ్వు చాలా మంచిదానివి. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. ఆ సమయంలో ఒక దేవతలాగా ఆమె మారిపోయారు. ఇది చూసిన వెంటనే గీత కంగారు పడిపోయారు. అరే భగవంతుడా, ఇప్పుడు నువ్వు నీ కోరిక ఏంటో నాకు చెప్పు. నీకు ఏం కావాలన్నా నీకు నేను ఆ వరం ఇస్తాను. విషయం ఏంటంటే, నేను నా చెల్లి ఇద్దరు ఒంటరిగా ఉంటున్నాం. చాలా పేదవాళ్ళం. ఎన్నో రోజుల తరబడి మాకు సరిగా భోజనం కూడా దొరకదు. నువ్వు నీ ఇంటికి వెళ్లిన తర్వాత నీకు ఒక గిన్నె కనపడుతుంది. అది ఒక మాయాజాల గిన్నె. మాయాజాలమా? అవును, మాయాజాలమే. దాని చూసి నువ్వు అనవాల్సింది ఒకటే, ఆకలి వేస్తోంది సిమ్ సిమ్. ఆ తర్వాత నీకు నీ చెల్లికి కావాల్సిన ఆహారం అందులో వచ్చేస్తోంది. ఆ తర్వాత మీ ఇద్దరు కడుపు నిండా తినచ్చు. మీకెప్పుడైతే కడుపు నిండిపోతుందో మీరు ఆ గిన్నెని చూసి అనండి, కడుపు నిండిపోయింది సిమ్ సిమ్. ఇక మీదట మీరు ఎప్పుడూ ఆకలితో ఉండవలసిన అవసరం లేదు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక నాకు నా చెల్లికి ఎప్పుడూ ఆకలి ఉండదు. నేను వెంటనే ఇంటికి వెళ్లి మా చెల్లికి ఆహారం వడ్డిస్తాను. ఒక నిమిషం, నేను చెప్పేది గుర్తుంచుకో. ఈ మాయాజాల గిన్నెని ఎప్పటికీ నీ దగ్గరనే ఉంచుకోవడానికి నువ్వు ఒక విషయం చేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ గిన్నె మాయమైపోతుంది. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ ఆకలితోనే ఉంటారు. నేను ఆ విషయాన్ని పూర్తిగా చూసుకుంటాను. ధన్యవాదాలు. కడుపు నిండా తిను గీత. ఈ రోజు నువ్వు ఆకలితో నిద్రపోన అవసరం లేదు. అరే, కానీ మీకు నా పేరు ఎలా తెలిసింది? అరే, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆమెక్కడి నుంచి మాయమైపోయారు. ఎక్కడికి వెళ్లి వెతికినా దొరకట్లేదు. గీత అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్లిన వెంటనే వంటగదిలో ఆ గిన్నె దొరికింది. మాల ఆ గిన్నెని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. గీత, ఈ గిన్నె నువ్వు తీసుకొచ్చావా? అవును, నేనే తీసుకొచ్చాను. బాగుంది కదా? ఇది ఎప్పుడు బాగుంటుందంటే ఇందులో ఏమైనా తినడానికి ఉన్నప్పుడే. మీరు అర్థం చేసుకోవట్లేదు, ఇది ఒక మాయాజాల గిన్నె. ఇక మనం ఎప్పుడు ఆకలితో నిద్రపోనక్కర్లేదు. ఇలా చూడమ్మా, నీకు ఆకలి వేసి వేసి బుర్ర పనిచేయడం మానేసినట్లుంది. ఇది ఎలా అవుతుంది చెప్పు. నేను చూపిస్తాను. గీత కళ్ళు మూసుకుని దాన్ని గుర్తు తెచ్చుకున్నారు. హఠాత్తుగా అందులోకి పాయసం వచ్చేసింది. అసలు మాయా ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. గీత మాలాని చూసి నవ్వుతున్నారు. కానీ ఇంకొక వైపు పాయసం వాసన చాలా గొప్పగా వస్తోంది. అందుకని వాళ్ళ ఆకలిని ఆపుకోలేక తినడం మొదలుపెట్టేశారు. ఇద్దరూ తింటున్నారు. వాళ్ల జీవితంలోనే తిన్న అతి రుచికరమైందంటే అది ఇదే. ఇద్దరూ ప్రతిరోజు హాయిగా తింటున్నారు. అది బాగా రుచిగా ఉంది కాబట్టి అసలు ఇంకేమీ తినదలుచుకోలేదు. ఒకరోజు గీత అలాగే బయటికొచ్చేశారు. నేను వెళ్లే ముందు తనకి నేర్చుకున్న మంత్రాన్ని చెప్పి వెళ్ళాలి. కానీ నాకు ఆ మంత్రం ఏంటో అసలు గుర్తురావట్లేదే. ఏమైంది గీత, నువ్వెందుకని నన్ను ఇలా చూస్తున్నావు? నిజానికి నేను మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఉంది.
ముఖ్యమైన విషయమా? నువ్వు నాకే తెలియని ఒక ముఖ్యమైన విషయం చెప్తావా ఏంటి? అసలు పక్కన వాళ్ళని ఎగతాళి చేయడం మీకు ఎందుకని ఇంత నచ్చుతోంది? మీరు నిజంగా చాలా తెలివైన వారే, కానీ మిగతా వాళ్ళందరూ చాలా తెలివి తక్కువైన వాళ్ళని అర్థం కాదు కదా? నాకు తెలిసి నువ్వేదో మర్చిపోయినట్టున్నావు. నేనేం మర్చిపోవట్లేదు. సరే మీరే చూసుకోండి, నేను మీకు ఏమీ చెప్పను, నేను బయలుదేరుతున్నాను. అరే నాకిప్పుడు గుర్తొచ్చేసింది, కానీ నాకిప్పుడు లోపల వెళ్లాలని లేదే. పర్లేదు, వచ్చాక నేను మంత్రం చెప్తానులే. గీత అక్కడి నుంచి వెళ్లిన తర్వాత మాలాకి మళ్లీ ఆకలేస్తోంది. నాకు ఆకలేస్తోంది, కానీ ఇందులో ఇప్పుడు ఆహారం తెచ్చుకునేది ఎలా? ఆ గుర్తొచ్చింది, ఆకలేస్తోంది సిమ్సిమ్. ఆ వాసన చూసిన తర్వాత మాల అసలు ఆగలేకపోయింది. వెంటనే ఆ పాయసాన్ని తీసుకుని తినడం మొదలెట్టేశారు. ఇది నిజంగా చాలా రుచిగా ఉంది. సరే నాకు కడుపు కూడా నిండిపోయింది, కానీ ఏంటిది, ఇంకా వస్తూనే ఉంది. దీన్ని ఆపడానికి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ కడుపు నిండిపోయింది గిన్నా. అది సరైన మంత్రం కాదు. గీత మాలాకి అసలు మంత్రం చెప్పడం మర్చిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అరే లేదు, ఇది గిన్నె నుంచి బయటకు వచ్చేస్తోంది, ఇప్పుడు నేనేం చేయను? ఆపు ఆపు, ఇంకా నాకు చాలు, అక్కర్లేదు. అరే ఆపు మొద్దు గిన్న, ఆపు. మాల ఎంత కోప్పడినా సరే ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే అందులోంచి పాయసం బయటికి వస్తూనే ఉంది, బయటకు వచ్చి కారిపోతోంది. ఆ గిన్నె నుంచి పాయసం బయటికి రాకుండా అడ్డుకోవడానికి ఏ దారి లేదు. ఇంతలో గీత ఇంటికొచ్చారు. ఏంటిది, ఇది పాయసం వాసన కదా? తలుపు తెరిచి చూసిన వెంటనే ఇంట్లో ప్రతి చోట పాయసం మాత్రమే ఉంది. దాదాపు ఇల్లే అందులో మునిగిపోయింది. అయ్యో భగవంతుడా, ఇంత పాయసమా? అసలు మాల ఎక్కడ ఉంది? మాలా మాలా, నేను ఇక్కడ ఉన్నాను, కుర్చీ మీద పైక చూడు. గీత నన్ను కాపాడు, నేనేం చేయను? ఈ గిన్నెలో నుంచి పాయసం వస్తూనే ఉంది, ఇల్లంతా నిండిపోతుందేమో. కడుపు నిండిపోయింది సిమ్సిమ్. ఇప్పుడు ఆఖరికి గిన్నెలోంచి పాయసం రావడం ఆగిపోయింది. మాలా గీత కాస్త నెమ్మదించారు. అమ్మయ్యా, ఇది ఇప్పటికైనా ఆగిందే. మీకు ఈ మంత్రం చెప్పి వెళ్ళడం మర్చిపోయాను, ఇదంతా నా పొరపాటే. దయచేసి నన్ను క్షమించండి, తప్పైపోయింది. లేదు లేదు, ఇందులో నా తప్పు కూడా ఉంది గీత. అసలు నీ మాట వినుండాల్సింది, నిన్ను తక్కువ అంచనా వేశాను. నేను నీతోటి చాలా చెడ్డగా ప్రవర్తించాను, నన్ను దయచేసి క్షమిస్తావు కదా గీత? కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇల్లు మొత్తం పాయసంతో నిండిపోయింది. ఈ ఊర్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం ఈ పాయసం ఇవ్వచ్చు. ఆహా నిజమే, ఇలా చాలా మందులు ఉంటారు, వాళ్ళకి సరిగ్గా ఆహారం కూడా దొరకదు. వాళ్ళకి ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. ఆ తర్వాత గీత వెళ్లి పేదవాళ్ళందరినీ తినడానికి ఆహ్వానించారు. నా దగ్గర మీకు కావాల్సినంత రుచికరమైన పాయసం ఉంది, మీ అందరికీ ఇది బాగా నచ్చుతోంది నాకు తెలుసు. మీరు తినడానికి ఖచ్చితంగా మా ఇంటికి రండి. ఆ తర్వాత అందరూ ఎంతో ఆశగా వాళ్ళ ఇంటికి వచ్చారు. చాలా చాలా థాంక్స్, నేను చాలా రోజులుగా ఏమీ తెలియలేదమ్మా. ఇంట్లో ఇప్పుడు అన్ని చోట్ల శుభ్రం అయిపోయింది, ఎక్కడ పాయసం లేదు. అందరూ సంతోషంగా ఉండడం చూసి మాలా ఇంకా గీత ఎంతో ఆనందంగా ఉన్నారు. గీత, ఇతరులకి సహాయం చేయడం నాకు చాలా నచ్చింది. అవును నిజమే, ఇన్ని రోజులు మన దగ్గర తినడానికి చాలా ఆహారం ఉండేది, కానీ మనమే ఎవరితోనూ పంచుకోలేదు. ఇక మీదట మన పేదవాళ్ళకి ఆకలి వేసే వాళ్ళకి కూడా ఇది మనం ఇద్దాం, వాళ్ళు ఎప్పుడూ ఆకలితోటి నిద్రపోకూడదు. ఆ తర్వాత ప్రతిరోజు మాలా గీత ఎక్కడైతే పేదవాళ్లున్నారో అక్కడికి వెళ్లి వాళ్లకి భోజనం అందిస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక ముసలాయన వాళ్ళింటి బయటొచ్చి నిలబడ్డారు. ఆయన బట్టలు బాగా చినిగిపోయి ఉన్నాయి. ఆయన బాగా ఆకలితోటి అలిసిపోయి అక్కడికొచ్చారు. ఇదిగో చూడండి పిల్లలు, మీ దగ్గరున్న మాయాజాల గిన్నెని నాకివ్వగలరా? ఎందుకంటే నేను చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తున్నా, అక్కడ నా మనవడికి మనవరాలికి ఒంట్లో బావలేదు, వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర ఏదీ లేదు. ఇది నాకు ఇచ్చారంటే వాళ్ళకి కొంచెం భోజనం పెడతాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఒకవేళ మన దీన్ని ఈయనకిచ్చేస్తే మనం మళ్ళీ ఆకలితోనే ఉండాలి కదా? లేదు, మన దగ్గర ఇప్పుడు తినడానికి చాలానే ఉంది, మనకంటే దీని అవసరం ఆ పిల్లలకే ఎక్కువ ఉంది. మీరు ఈ గిన్నెని తీసుకెళ్ళండి, మీ కుటుంబానికి కడుపు నిండా భోజనం పెట్టండి, మీ మనవడు మనవరాలకి త్వరగానే నయమైపోతుందని ఆశిస్తున్నాను. ఇది విన్న వెంటనే ఆ ముసలాయన దేవతలా మారిపోయారు. ఆ దేవతే ఆమె వేషాన్ని మార్చుకుని మాలా గీతని పరీక్షించడానికి వచ్చారు. అరే మీరా, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, మీరు మిగతా వాళ్ళకి కూడా సహాయం చేస్తున్నారు, ఇక ఈ గిన్న మీ దగ్గరనే ఎప్పుడూ ఉంటుంది, సరేనా? ఆ తర్వాత ప్రతిరోజు మాలా ఇంకా గీత పేదవాళ్లందరికీ ఏదో ఒక ఆహారం పెడుతున్నారు.